అన్నయ్య బర్త్డే మా డైరెక్టర్ గారికి అన్నయ్య పూరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ సంవత్సరం ఆయన నాకు నన్ను చాలా హైయెస్ట్ స్టేజ్కి ఎదగబెట్టారు. ఎందుకనంటే 3 డేస్ క్రితమే షెడ్యూల్ ఫినిష్ చేసుకొని వచ్చాం, ఇంకొక 5 డేస్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమాతో ఇంతకుముందు ఆయన హిస్టరీ పోకిరి దాన్ని మించి ఉంటుంది. 200% రెవెన్యూ కూడా దాన్ని మించే ఉంటుంది. అంత గొప్ప సినిమా నాకు తీసిపెట్టి నాకే కష్టమో తెలియనియకుండా వాళ్ళేదో 400 కిలోమీటర్లు జర్నీ చేస్తుంటే నేను వస్తానని అంటాను. ఎందుకనే ఏజైపోయింది నీకు, నువ్వు ప్రశాంతంగా రూమ్లో కూర్చొని రిలాక్స్ అవ్వ అంటూ సరదాగా నవ్వుతూ చెప్తూ, నీ తమ్ముడు ఉన్నాడు వెంకటేశ్వరరావు ఉన్నాడు చూసుకుంటాడు చాలని, ఏ కష్టమో తెలియనియకుండా ఈరోజు ఆయన ఆ సినిమాను తీసిన పాటలు కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ సినిమాని కానీ చూపించిన తర్వాత ఇంత పెద్ద సినిమా నేను తీసానా అనే విధంగా నాకు ఇన్ని సినిమాల తర్వాత అంత ఫీలింగ్ నాకు ఇచ్చినటువంటి అన్నయ్యకి ఏమీ నేను రుణం తీసుకోగలను నాకు తెలీదు. డెఫినెట్గా ఆ భగవంతుడు కళ్యాణ్ నాకు చాలా బాగా చేశాడు అనే విధంగా నాకు ఆ పరిస్థితి ఏర్పరిస్తే ఆ భగవంతుని ఏర్పరచాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా. జెన్యున్గా 4 మంత్స్ బ్యాక్ జ్యోతిలక్ష్మి సినిమా తీసాం, ఇదే ఇక్కడ కలుసుకున్నాం. మాకు చాలా గొప్ప పేరు వచ్చింది. అలాగే ఆయన బర్త్డే కానుగ్గా ఎల్లుండి టెలికాస్ట్ అవుతుంది సండే రోజు. రియల్గా టెలికాస్ట్ అవుతుందంటే ఎంతో మంది ఫోన్లు చేసే సార్ చాలా మంచి సినిమా మళ్ళీ టీవీలో వస్తుంది మేము చూస్తామని చెప్తుంటే వీ ఫీల్ ప్రౌడ్ హ్యాపీ. మళ్ళీ 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 సినిమా నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సినిమా తీయాలంటే పూరి అన్న కంటిన్యూస్గా నువ్వు సినిమాలు తీస్తుంటే నేను ఇంకా ఏ సినిమా చేయకుండా ఆయనతోనే జర్నీ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డెఫినెట్గా నేనేదో ఒక గోల్తో రీచ్ అయ్యి స్టార్ట్ అయ్యాను, ఆ గోల్ని రీచ్ అవ్వగలననే నమ్మకం నాకుంది. సాయిబాబా దయ వల్ల డెఫినెట్గా అలాంటి సినిమాలు ఇంకా 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 ఆయనతో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బర్త్డే శుభ సందర్భంలో దేవుడు ఆయనకి ఆరోగ్యాలు సకల సౌకర్యాలు కలగజేస్తూ ఇలాగే ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ ఏ ప్రొడ్యూసర్కి కష్టం తెలియనియకుండా కష్టం రానియకుండా సినిమాలు చేసి పెట్టుతూ ఉండాలని భగవాన్ ప్రార్థిస్తున్నాను. సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, 2-3 రోజులు వర్క్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నది. అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా తర్వాత నేను చేసిన ఆ కైండ్ ఆఫ్ సినిమా ఇది, మదర్ సెంటిమెంట్ ఉన్న సినిమా ఇది. అంటే ఇన్ని రోజుల తర్వాత నాకు ఇలాంటి సెంటిమెంట్ స్టోరీ చేయడం నాకు కొత్తగా ఉంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సినిమా కూడా చాలా చాలా బాగా వచ్చింది. వరుణ్ ఫస్ట్ టైం వర్క్ చేయడం, వరుణ్తో చాలా బాగా చేశాడు. వరుణ్ చాలా పెద్ద హీరో అవుతాడు, చాలా పెద్ద స్టార్ అవుతాడు. నాగబాబు గారు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తాడు. చాలా జెన్యున్గా ఉంటుంది వరుణ్ యాక్టింగ్, నేను వెరీ హ్యాపీ. అన్నీ కూడా సీన్లో ఈ చూశాడు మొత్తం అన్నీ. ఎంత పొడుగున్నా కుర్రాళ్ళలో కొద్దిగా ఇన్నోసెన్స్ ఉంటుంది అండ్ అది బిగ్ టైం వర్కౌట్ అవుతుంది, అందరికి నచ్చుతాడు. సో అలాగే ఈ సినిమాలో దిశ అనే ఒక హీరోయిన్ పరిచయం చేస్తున్నాం. సో సినిమా అయితే ఇంకా అయిపోతుంది, ఆ తర్వాత రిలీజ్ ఎప్పుడు అన్నది ప్రొడ్యూసర్ గారు ఆయన డిసైడ్ చేస్తారు.
సో ఇది మా సినిమా కార్యక్రమం. కళ్యాణ్ గారి సీన్లు అన్నీ చూసిన తర్వాత టైటిల్ మార్దామా ఇంకేదన్న మా అని ఆయన ఏదో ఆయన అన్నారు. మీ సినిమా చూస్తే లోపల కూడా బాగా చూస్తే టైటిల్ కరెక్ట్ అనమాట. సినిమా లోపల టైటిల్తో రిలీజ్ అవ్వటం లేదు, త్వరలో ప్రాక్టీస్. లోఫర్ అనే ఫ్లేవర్ మాత్రం ఉంటుంది. ఒకసారి హిందీలో వచ్చింది పెద్ద హిట్. సినిమాకి కరెక్ట్ యాప్ టైటిల్. బట్ ఒకటి, నేను సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ కంటే కూడా జనాలు చూసిన తర్వాత ఆ ఫీల్ అవ్వాలని నేను అన్నయ్య రిక్వెస్ట్ చేశా. ఇంకో టైటిల్ అనుకుందామా అని. లోఫర్ టైటిల్ మార్చాలని రామ్ గోపాల్ గారు ఈయన రెండు రోజుల నుంచి బుర్ర తినేస్తున్నారు. యాక్చువల్గా ఎవరు అందరూ ఎనానమస్గా ఓకే ప్రొసీడ్ అయిందండి. సినిమా అవుట్కమ్ వచ్చిన తర్వాత మాత్రం మనస్ఫూర్తిగా వేరేది పెట్టాలనుకున్నాం. డెఫినెట్గా అది కూడా మీరందరూ చాలా బాగా యాక్సెప్ట్ చేసి చాలా బాగా పెట్టారని అంటారు. నెక్స్ట్ ప్రెస్ మీట్లో డెఫినెట్గా టైటిల్ మనం అనంతం. ఆయన రామ్ గోపాలన్ గారు ఇందులో సీన్లు ఏవి చూసి నాకు అమ్మ సెంటిమెంటు, చెల్లి సెంటిమెంటు, మామయ్య పెద్దలు అంటే నాకు అసహ్యం, అలాంటి సినిమా చేయను. కానీ ఈ సినిమాలో సీన్లు ఏవి చూసినాక నాకు చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. నువ్వు ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు వెళ్ళాను మొన్న పంపించి అమ్మ మీద నాకు ఒక ప్రోమో కట్ చేశారు 30 సెకండ్స్. సో అది నేను చాలా పెద్ద కాంప్లిమెంట్గా ఫీల్ అవుతున్నాను. రామ్ గోపాలరావు గారు అమ్మ మీద కట్ చేయాలి. రావు గౌడ్ గారు మనవడితో ఇంకొక సినిమా ఉంది, ఇదేమో కొత్తకురాడు ఇషాన్ కురాడు పేరు. అది నవంబర్లో స్టార్ట్ అవుతుంది. అది తెలుగు కన్నడ రెండు భాషల్లో రిలీజ్ అవుతుంది. అది ఇంకా టైటిల్ ఇస్తుంది. అవును, మహేష్ బాబు స్క్రిప్ట్ రెడీ అవుతుంది. అలాగే అల్లు అర్జున్ గారితో ఒక స్క్రిప్ట్ రెడీ అవుతుంది. చిరంజీవి గారికి కథ చెప్పాను, ఆయనకి నచ్చలేదు. సో మళ్ళీ అది పెండింగ్ పడింది. ఆయన కథ చెప్పాను, సగం నచ్చిందని చెప్పారు. రెండో సగం చెప్పా, నేను మళ్ళీ చెప్తాను అన్నారు. రెండో సగం నచ్చలేదని నాకు చెప్పలేదు, మీడియా ముందు చెప్పారు. అది నేను చెప్తే ఏదో కరెక్ట్లే చేసేవాడిని మరి చెప్పలేదు. 15 ఏళ్ళు ఇండస్ట్రీకి వచ్చి ఒకసారి ఏదో కిట్ వచ్చినప్పుడల్లా ఇండస్ట్రీ తాలూకు గ్రోత్ లేదంటే అవుట్పుట్ పెరుగుతుంటుంది. మొన్న బాహుబలి అండ్ శ్రీమంతుడు రెండు సినిమాలు నిజంగా ఇండస్ట్రీకి చాలా బలం. అండ్ అవే కాదు, అవి బాగుంటాయి. మిగతా సినిమాలు బిజినెస్ బాగుంటాయి, మార్కెట్లు బాగుంటాయి, రెమ్యునరేషన్ మారుతాయి. సో ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నా తెలిసి వరుణ్ తేజ సినిమాని మళ్ళీ ఎలాగా క్రాస్ చేయాలనేది మాత్రం గ్యారంటీ ఆ ప్రశ్న ఉంటుంది. రెడీ ఆయనకి ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఏం నచ్చలేదు నాకు చెప్తే నేను కరెక్షన్స్ చేస్తాను. నాకు చెప్పలేదు ఆయన. 2000లో నేను వచ్చాను డైరెక్టర్ అయ్యాను. 2015 15 ఏళ్ళలో 30 సినిమాలు తీసుకుంటాను నేను. నాకు ఇప్పుడు వర్క్ చేయాలంటుంది. నా లైఫ్లో ఏదైనా టెన్షన్ ఏదంటే నెల ఖాళీ అయిపోతే ఏం చేయాలని అది ఒకటే టెన్షన్. నాకు తప్ప ఏ సినిమా ఏం చేయాలని టెన్షన్ ఎప్పుడు ఉండదు. ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసినప్పుడు మా ప్రొడ్యూసర్ త్రివిక్రమ గారు ఆయనకి ఫస్ట్ టైం ఆవిడ కొత్త డైరెక్టర్ పెట్టుకున్నాడు ఆయన. సో వీడు ఎలా తీస్తాడు కళ్యాణ్తో అనే టెన్షన్ అనుకుంటుంది. సో ఫస్ట్ డే షూటింగ్ అయిపోగానే దూరం నుంచి కూర్చొని చూస్తున్నాడు. అలా ప్యాకప్ పనిగా నేను దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని, నువ్వు లైఫ్లో 50 సినిమాలు చూస్తా పోవని చెప్పాడు. సో ఆయన బ్లెస్సింగ్స్తో ఆల్రెడీ 30 తీశాను, ఇంకో 20 తీస్తున్నా టార్గెట్ కంప్లీట్ అవుతుంది. ఈ రోజుల్లో వందంటే అది దాసరి గారు వాళ్ళు ఈ రోజుల్లో చేయలేము. మనోహర్ అని ప్రొడ్యూసర్ అన్నారు, వాడు అన్నయ్య గారు అబ్బాయి. వాళ్ళు తెలుగులో మహాత్మా అని సినిమా తీశారు, కృష్ణవంశీ గారితో. మహాత్మా సినిమా తీశారు కృష్ణవంశీ గారితో. యా వాళ్ళ అన్నగారు అబ్బాయి అండ్ వెరీ గుడ్ యాక్టర్, ట్రైన్ కలిసి తీసుకున్నాడు. సో నవంబర్లో స్టార్ట్ అవుతుంది సార్. లవ్ సార్ లేడీస్ అంటే ఎప్పుడు ఇష్టమే, లేడీస్ని ఎప్పుడు వదలలేదు నేను. నా ప్రతి సినిమాలో హీరోయిన్కి మంచి క్యారెక్టర్లు ఉంటాయి. నా ప్రతి సినిమాలో లేడీస్ కూడా ఏదో వర్క్ చేసుకుంటా వర్కింగ్ ఉమెన్ చూపిస్తుంటాను. అండ్ మీ సినిమాలో హీరోయిన్లు కూడా ఎక్కువ ఎక్స్పోజ్ చేయను. నేను ప్రతి సినిమా నుంచి చేస్తున్నా. మీరు బద్రిలో క్యారెక్టర్లు తీసుకోండి, ఇటు సౌండ్మని తీసుకోండి, అమ్మానంద అమ్మలమ్మ కావచ్చు, రసిన్ కావచ్చు, నేను ఎప్పుడూ లేడీస్ని రెస్పెక్ట్గా చూపిస్తాను. అయితే మధ్యలో ఏమే వస్తాయని అనడం వల్ల వీడికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు
అనేది మీకు అనుమానం అనిపిస్తుంటుంది అంతే. మనం ఒకసారి సార్ హీరోలు ఫోన్ చేయని రోజులు ఉంటాయి, అలాంటప్పుడు మళ్ళీ చిన్న సినిమా చేసుకోవాల్సిందే. సో మనం సినిమా చేయడం ఆపకూడదు, ఎవరు ఉంటే అనుకో. బాహుబలి కైండ్ ఆఫ్ సినిమా అబ్బా, నేను ఎప్పుడు బాహుబలి కావాలంటే 100 రూపాయలు పెట్టి చూడడం ఈజీ, దాన్ని చేయడం లేదు సార్. 4 ఏళ్ళు ఒక స్క్రిప్ట్ అంటే నేను నాకే 2 నెలల తర్వాత బోర్ వచ్చేస్తుంది, అది ఏ స్క్రిప్ట్ అయినా సరే. సో అది చూడటమే బెటర్. నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చండి, మొన్నే ఏది జరుగుతుంది ఉంటే నెక్స్ట్ ఇయర్ ఉండదు. మధ్య కొద్దిగా ఇండస్ట్రీ పొజిషన్ సరిగ్గా బాగాక సాటిలైట్ లైఫ్ అనక చిన్న సినిమాలు స్టార్ట్ చేస్తే, సో అందుకని ఆగింది. నా ఒక్కరి దగ్గర కదా మిగతా అన్ని కండిషన్స్ బాగున్నాయి. నేను ఎప్పుడు ఈ స్క్రిప్ట్ చేస్తానంటే నాకు నెక్స్ట్ 3 స్క్రిప్ట్లు నా దగ్గర రెడీ ఉంటాయి. సో ఆ ప్రాబ్లం అయితే కాదు. 2 ఏళ్ళు స్క్రిప్ట్ చేసి ఇంకో 2 ఏళ్ళు షూటింగ్ చేస్తే మంచి చేస్తానా లేదా అని తెలియదు. బట్ నేను చేసే సినిమా కంటే నా స్క్రిప్ట్ కంటే 2 సంవత్సరాల టైం నాకు చాలా వాల్యుబుల్ అని నేను అంటాను. సో నేను అందుకని టైం వేసేసుకో, నాదే కాదు మిగతా అందరి టైం వేస్ట్ అవుతుంది కదా. పక్క మాస్ క్యారెక్టర్ సార్ డైనమిక్గా ఉంటుంది. బిజినెస్ మ్యాన్ ఆ డైలాగ్ వేరు, ఫ్యామిలీ స్టోరీ అన్నప్పుడు డైలాగ్ ఇంకోలాగా ఉంటాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా గ్యాంగ్స్ తగిలితే డైలాగులు ఒకలా ఉంటాయి, పెద్దన్న మామయ్య తగిలితే ఒకలా ఉంటాయి, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వలేం కదా సార్ ఇంట్లో. బట్ ఇప్పుడు చేస్తున్న సినిమా మాత్రం అదే స్క్రిప్ట్ రైటర్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సినిమా నాకు సినిమాలు చేయడం ఇష్టమే. సో ఆ టైంలో ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళతో చేస్తా, పెద్ద పెద్ద హీరో కావచ్చు చిన్న హీరో వచ్చి కావచ్చు, ఎవరు లేకపోతే కొత్త వాళ్ళతో చేస్తా. సో నేను ఆపడం ఇస్తూ ఉంటుంది నాకు అందుకని. అలాగే నేను ఈ సినిమా తర్వాత పెద్ద సినిమా మళ్ళీ చేయలేని నేను ఎవరి కోసం వెయిట్ చేయడం కూడా ఇస్తాను. ఇదే కథ, కథ ఇదే అంత ముందు రాసింది కదా, అంతకంటే ముందు రాసింది కదా, ఫైనల్గా వరండి ఇంట్లో వెయిట్ చేయలేదు సార్. అన్నీ కొత్త అన్నీ కొత్త. రేవతి గారు మదర్, పోసాని కృష్ణమూర్తిగా ఫాదర్. పోఖరి సినిమా టైటిల్ మీకు బ్యాడ్ ఉండొచ్చు, బట్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చూపిస్తున్నారు. సో ఈవెన్ బిజినెస్ మ్యాన్ కూడా ఎంబీఏ క్లాసుల్లో దాన్ని మోటివేషనల్ క్లాస్ వాడుతున్నారని. శ్రద్ధలు అశోక్ తేజ మదర్ సాంగ్, ఇందులో మదర్ సాంగ్ ఉంది ఈ సినిమాలో, లైక్ 2 ఇయర్స్ వచ్చే సాంగ్ అది. అది కంప్లీట్ తెలంగాణలో శ్రద్ధలు అశోక్ తేజ రాశారు, చాలా మంచి సాంగ్ ఇది. అండ్ సునీల్ కశ్యప్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఏం చేయలేదు దొంగలు, మనం ఎవరికి టిప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు, కొటేషన్ చెప్పాల్సిన అవసరం లేదు. లైఫ్ అందరి సరదా తీర్చేస్తుంది, అందరికీ ఎవరికి అర్థమైపోద్దు. వాళ్ళ ఒకవేళ మనం చెప్పినా వాళ్ళకి నచ్చదు కూడా, ఎక్కడ కూడా. అండ్ నేను ఎప్పుడు నమ్ముతాను, మనందరికీ తెలియని ఫిలాసఫీ ఏ బైబిల్లో భగవద్గీతలో కూడా ఉంటుంది అది అందరికీ తెలుసు, మనం పాటించాం అంతే. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా స్వామీజీ చెప్తుంటే మనకు తెలియదు ఏం చెప్తారా, మనకు తెలిసిందే మాట్లాడుతుంటాడు. కాకపోతే ఆవిడ మనకు ఏదో టైం ఖాళీగా ఉంటే అది వింటుంటాం. మా ఫాదర్ మదర్ నన్ను ఒక చిన్న నాటకం రాస్తే అది చూసి నాకు ఒక 25,000 ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళమని పంపించారు. అది నేను అడగకుండా. సో నేను వాళ్ళిద్దరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఈ టైంలో. అంటే యూజువల్గా ఏ పేరెంట్స్ ఎంకరేజ్ చేయరు కదా పిల్లలని, అలా వాళ్ళు డబ్బులు ఇచ్చి పంపించారు. సో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నేను హ్యాపీగా ఉన్నాను, పని చేసుకుంటున్నాను, అన్ని విధాలుగా బాగున్నాను, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగున్నాను. పోకరి తీశాను కదా అని చెప్పి నేను మహేష్ బాబు డేట్ పెడితే అన్నీ ఇచ్చారు. కెంపర్ తీశాను కదా అని ఎన్టీఆర్ డేట్లు ఎవరు భయ కథ ఏంటని అడుగుతారు. సో నా ప్రతి సినిమాకి నా ప్రొడ్యూసర్ని హీరోని నేను ఇంప్రెస్ చేయాలి, అప్పుడే సినిమా స్టార్ట్ అవుతుంది. సో 100 సినిమాలు తీసిన ప్రాసెస్ అదే, ఏ సినిమా తీగిపోయినా ఆడికి ప్రాసెస్ అదే. సో కొత్త వాళ్ళు ఎవడు ఉంటాడు కథలతో రావాలి ఇంప్రెస్ చేయాలి. అమ్మాయి కాదు, రోజు ఒక్కొక్క అబ్బాయిలు ఎక్కువ కూర్చుంటారు యాక్చువల్గా. Midnight 1 or 2 తర్వాత కలిస్తే అసెండేటర్ అయిపోవచ్చేమో ఆశ ఉంటుంది. అలా అవదు పనులు, వచ్చి ఆఫీస్కి వచ్చి కలిస్తే అవ్వదు. ఇట్లు సాంగ్ సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ ఇస్తారు, ఇష్టం అమ్మ నా తమ్ముళమ్మ ఇష్టం నాకు. అలాగే నేనెంత ఇష్టం బిజినెస్ మ్యాన్ ఇస్తాం నాకు స్క్రిప్ట్గా. అండ్ ఇప్పుడు చేస్తున్న సినిమా ఇది మళ్ళీ అమ్మ నాన్న అందరూ అడుగుతుంటారు అమ్మ నాన్న తమ్ముళమ్మ లాంటి సినిమా చేయలేదని.
రోజు ట్విట్టర్లో కూడా చూస్తుంటాను మళ్ళీ అలాంటి మంచి కథ రాసింది. ఓ తప్పుల వల్ల నెక్స్ట్ అలాంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడుతుంటాం. మధ్యలో ఏదైనా సక్సెస్ వస్తే ఆ ముందు నేర్పిన గుణపడం కూడా మర్చిపోయి మళ్ళీ తప్పులు చేస్తాం. ఒళ్ళు కోవిడ్ మళ్ళీ నేను ఎన్నోసార్లు నేను కరెక్ట్ చేసుకుందాం అనుకున్నా అనుకున్నా కూడా నేను కరెక్ట్ చేసుకోలేకపోతున్నాను.